హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు జాబ్ క్యాలెండర్ రావడం అనేది కొంత ఊరట కలిగించింది. ముఖ్యంగా రాబోవు సంవత్సరంన్నర కాలానికి ఏ నోటిఫికేషన్ రాబోతుంది, ఎప్పుడు రాబోతుంది, ఏ నెలలో పరీక్షలు జరగబోతున్నాయి అనే దానిపైన ఒక రకంగా స్పష్టత వచ్చిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు మళ్ళీ ప్రిపరేషన్ బాటలోకి వచ్చారు. కొంతమంది ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్స్నే సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. అనేక మంది నిరుద్యోగులు అయితే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని బేస్ చేసుకొని రాబోవు నోటిఫికేషన్స్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నటువంటి ఒక ముఖ్యమైన నోటిఫికేషను అటవీ శాఖకు సంబంధించి ఉంది. అటవీ శాఖకు సంబంధించి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అటవీ బీట్ అధికారి అని చెప్పేసి అంటాము. అయితే ఈ నోటిఫికేషను గత 2.5 సంవత్సరాలుగా ఊరిస్తూనే ఉంది. గత ప్రభుత్వం 80 వేల ఉద్యోగాలను ప్రకటించిన నేపథ్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 1393 వేకెన్సీస్ చూపించింది. అయితే కొన్ని కారణాల వల్ల నోటిఫికేషన్ అయితే రాలేదు. అయితే ప్రభుత్వం మారింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వము ఈ జాబ్ క్యాలెండర్లో ఆ వేకెన్సీస్కి సంబంధించి ప్రత్యేకంగా పేర్కొనడం అయితే ఒక హర్షణీయమైనటువంటి, ఒక సంతోషకరమైనటువంటి విషయంగా చెప్పొచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ఎందుకు ప్రత్యేకమైంది అని అంటే, ఇంటర్మీడియట్ లేదంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి నోటిఫికేషన్. ప్రస్తుతం దేశంలో కానీ, తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ అర్హతతో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ చాలా చాలా తక్కువ. మనకు సెంట్రల్ లెవెల్లో చూసినట్లయితే ఎస్ఎస్సీ, సిహెచ్ఎస్ఎల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే మనకు ఉంటాయి. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పోలీస్ కానిస్టేబుల్ ఉంది. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్తో ఉన్నప్పటికీ కూడా అనేక రకాల మెజర్మెంట్స్, ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు ఉంటాయి. అంటే హైట్ విషయంలో కఠినమైన నిబంధనలు ఉంటాయి. కఠినమైనవి అంటే ఆ ఉద్యోగానికి తగినటువంటి నిబంధనలు ఉంటాయి. దాంతోపాటు మనకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు అంటే రన్నింగ్ లాంటివి, లాంగ్ జంప్ లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని పాస్ అవ్వాల్సి ఉంటుంది. మెడికల్ టెస్టులు ఉంటాయి. ఇవన్నీ అందరికీ అర్హత ఉండదు. అందుకే ఇంటర్మీడియట్తో ఉన్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రమే అర్హతగా ఉంటుంది. అయితే ఇది కూడా అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం కూడా యూనిఫామ్ ఉద్యోగమే అయినప్పటికీ ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల విషయంలో కొంత ఊరట కలిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. అంటే వీటిలో అంత కఠినమైనటువంటి నిబంధనలు ఉండవు. అంటే హైట్ విషయంలో కూడా కొంత సాధారణమైనటువంటి హైట్నే పేర్కొన్నారు. అదేవిధంగా ఈ ఎఫిషియన్సీ టెస్ట్లో కూడా వాకింగ్ టెస్ట్ ఒకటే మనకు కనిపిస్తుంది. మెడికల్ టెస్ట్లో కూడా మనకు కంటి చూపుకు సంబంధించి మనకు అంటే విత్ స్పెట్స్ కానీ వితౌట్ స్పెట్స్ కానీ అంటే కళ్ళ జోడు ఉన్నప్పటికీ కూడా ఎలాంటి సమస్య లేకుండా తీసుకుంటారు. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నప్పటికీ సాధారణంగా అందరికీ అంటే 70-80% ఆఫ్ ది ఆస్పిరెంట్స్కి అర్హత ఉండేటువంటి ఒక నోటిఫికేషన్. అందుకే అనేక మంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను, అదేవిధంగా ఇలాంటి కొన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉద్యోగం సాధించాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో ద్వారా మీకు అంటే ఇప్పటికే నన్ను అభ్యర్థులు అడిగిన అనేక డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నా. ఇందులో అనేక అంశాలు ఉంటాయి. నోటిఫికేషన్ విశేషాలు ఉంటాయి, అర్హతల గురించి ఉంటాయి, అదేవిధంగా ప్రిపరేషన్ విధానం గురించి ఉంటుంది, వేకెన్సీస్ గురించి ఉంటుంది. అనేక రకాల అంశాలను, డౌట్స్ని మీకు క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా. వీడియో పూర్తిగా చూడండి, ఓపికతో చూడండి, కొంత స్పీడ్ పెంచుకునైనా చూడండి కానీ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి కంటెంట్స్ అనేకం మీకు చేరుతాయి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇది వచ్చేసి అటవీ శాఖకు సంబంధించి అనేక రకాల డిపార్ట్మెంట్స్లో అతి ముఖ్యమైనది. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడడంలో ఉన్నటువంటి ఒక గొప్ప డిపార్ట్మెంట్ అటవీ శాఖ. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2025 నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మనకు సోర్స్ ఏంటి, వాట్ ఈస్ ద సోర్స్ అంటే జాబ్ క్యాలెండర్ 2024-25 2024-25 సంవత్సరానికి ప్రభుత్వం ఇటీవలనే అసెంబ్లీ సాక్షిగా ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు ప్రస్తుతానికి. అయితే ఈ సోర్స్ ద్వారా చెప్తున్నా. అయితే దీంతోపాటు ఇప్పుడు నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి నోటిఫికేషన్లో ఎలాంటి విశేషాలు ఉంటాయి, ఎలాంటి అర్హతలు ఉంటాయి, ఎలాంటి సిలబస్ ఉంటుంది, అవన్నీ కూడా ప్రీవియస్ నోటిఫికేషన్ని బేస్ చేసుకుని కొంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు టెంటేటివ్గా ఒక మంత్ అయితే మనకు క్యాలెండర్లో ఇచ్చారు. ఫిబ్రవరి 2025 మనకు అంటే ఆ నెలలో స్టార్టింగ్లో కావచ్చు, మిడిల్లో కావచ్చు, లాస్ట్లో కావచ్చు, కొంత అటు ఇటుగా అయితే మార్చ్లో కావచ్చు ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే
ఉంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే దీనికి కూడా టెంటేటివ్ మంత్ ఇచ్చారు, May 2025, 2025 మే అన్నారు. ఒకవేళ మేలో డేట్స్ దొరకకపోతే లేదంటే నోటిఫికేషన్ లేట్ అయితే ఏవైనా ఇతర కారణాలు ఉంటే కొంత అటు ఇటుగా మే లేదా జూన్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విలిచినటువంటి టెంటేటివ్ని మనం తీసుకుని మే అనేది ప్రామాణికంగా తీసుకుందాం. ఓకే, సో May 2025 టెంటేటివ్ ఎగ్జామ్ మంత్ అంటే ఇప్పటి నుంచి 9 నెలలు 9 మంత్స్ మన చేతుల్లో ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎవరైనా క్రాక్ చేయాలి, ఈ ఉద్యోగం సాధించాలి అనుకుంటే 9 నెలల కాలం ఉంది. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కూడా మంచి ప్రిపరేషన్ మంచి గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ని క్రాక్ చేయొచ్చు. అదే దాంతోపాటు ఇప్పటికే అనేక ఎగ్జామ్స్ రాసి కొంత మిస్ అయిపోయి అలాంటి వాళ్ళకైతే ఇంకా మంచి అవకాశంగా దీన్ని చెప్పొచ్చు. ఈ 9 మంత్స్ కాలం అనేది ఎనఫ్ అంటే సఫిషియంట్ టైం ఫర్ దిస్ నోటిఫికేషన్. అయితే ఇక్కడ వేకెన్సీ విషయంలో ఇంకా 100% క్లారిటీ లేదు. కానీ గత ప్రభుత్వము 80,000 ఉద్యోగాలను నోటిఫై చేసినటువంటి సందర్భంలో అవే ఉద్యోగాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇంకా పెంచుతారా అంటే పెంచొచ్చు కూడా, పెంచే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో అనేక ఖాళీలు ఏర్పడి ఉండొచ్చు, కొంతమంది ఇతర ఉద్యోగాలు వచ్చి బయటకు వెళ్ళిపోయి ఉండొచ్చు, అంటే రిజైన్ చేసి ఉండొచ్చు, అదేవిధంగా రిటైర్మెంట్స్ అయ్యి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో మనకి వచ్చేసి ఈ డేటా వచ్చేసి 2023 స్టార్టింగ్లో అంటే ఫిబ్రవరి మార్చి నాటికి ఉన్నటువంటి వేకెన్సీస్. అయితే ఈ 2.5 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఖాళీలను కూడా ప్రభుత్వం ఒకవేళ యాడ్ చేస్తే కనుక అది ఇంకా గుడ్ న్యూస్ అవుతుంది. కానీ నాకున్నటువంటి అంచనాల ప్రకారము, నాకున్న అవగాహన, నాకున్నటువంటి అంచనాల ప్రకారము ఈ 1393 వేకెన్సీస్తోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్రూవ్డ్, ఇప్పటికే అప్రూవ్ అయినటువంటి వేకెన్సీస్. అయితే ఈ 1393కు ఇంకొక 500 కలిపితే 2000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ ఇస్తే కనుక ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశము. అయితే ఇందులో అన్ని జిల్లాలలో ఈక్వల్గా వేకెన్సీస్ లేవు. ఇక్కడ చూసినట్లయితే హయ్యెస్ట్ డిస్ట్రిక్ట్స్ అంటే హయ్యెస్ట్ వేకెన్సీస్ ఉన్న డిస్ట్రిక్ట్స్ చూసినట్లయితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో 142 వేకెన్సీస్ ఉన్నాయి. నాగర్ కర్నూలు ఈ 142 వేకెన్సీస్లో కూడా, ఎందుకంటే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఎందుకంత ఎక్కువ ఉన్నాయంటే అటవీ ప్రాంతము, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎక్కువగా దాని యొక్క ఫంక్షనింగ్ దాని యొక్క వర్క్స్ అన్ని కూడా ఎక్కువగా అటవీలలో ఉంటాయి. కాబట్టి ఫారెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ వేకెన్సీస్ ఎక్కువగా రైజ్ అవుతుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఎందుకు అంటే మనకు నల్లమల అటవీ ప్రాంతం ఉంది, అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది, ఇదంతా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు మనకు నార్త్ తెలంగాణలో చూసినట్లయితే ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్, ఓకే, కొమరంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్లో 121 వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మనకు మళ్ళీ అటవీ ప్రాంతం ఉంటుంది. అదేవిధంగా కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం కూడా విపరీతంగా అటవీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒకటి, 114 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి 103 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు ములుగు డిస్ట్రిక్ట్, ఓకే, ములుగు డిస్ట్రిక్ట్లో కూడా 99 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా ఎక్కడైతే అటవీ ప్రాంతం ఎక్కడ ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతాలలో వేకెన్సీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. దీంట్లో 2 రకాల వేకెన్సీస్ ఉంటాయి, ఒకటేమో జనరల్ వేకెన్సీస్ అని చెప్పేసి అంటాం, ఒకటేమో రిజర్వ్డ్ ఫర్ ట్రైబ్స్, షెడ్యూల్ ట్రైబ్స్ అంటే కేవలం ఎస్టీలకు మాత్రమే, ట్రైబల్ వాళ్ళకు మాత్రమే రిజర్వ్ చేసినటువంటి వేకెన్సీస్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 142లో ఒక జనరల్లో ఒక 100 ఉన్నాయి అనుకుందాం, ఎగ్జాంపుల్ 100 అనుకుంటే, ఇంకొక 42 రిజర్వేషన్లో పెట్టినారనుకుంటే, ఈ 100లో మళ్ళీ సాధారణంగా అన్ని నోటిఫికేషన్స్ వల్లనే ఓపెన్ కేటగిరీ ఉంటుంది, బీసీఏ ఉంటుంది, బీసీబీ ఉంటుంది, బీసీసీ ఉంటుంది, బీసీడీ ఉంటుంది, బీసీఏ ఉంటుంది, ఎస్సీ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది, దాంతోపాటు మనకు ఇతర అంటే అన్ని రకాల రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి ఏజెన్సీ వేకెన్సీస్ అని చెప్పేసి అంటాం, ఏజెన్సీ ఏరియా కోసం ప్రత్యేకంగా కేటాయించిన వేకెన్సీస్లో మాత్రము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 42 అనుకుంటే, ఇది ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, 42 మళ్ళీ మీరు ఎగ్జాక్ట్ నెంబర్ అనుకోవద్దు, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ అజంప్షన్. ఈ 42 ఇందులో ఓన్లీ ఎస్టీకే ఇస్తారు, ఎస్టీకి మాత్రమే ఇస్తారు. ఈ విధంగా ఈ ఏజెన్సీ ఏరియాస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాస్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్లో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. సో నాగర్ కర్నూలులో ఓవరాల్గా 142, ఆసిఫాబాద్ 121, కొత్తగూడెం 114, భూపాలపల్లి 103, అదేవిధంగా ములుగు 99, ఇతర డిస్ట్రిక్ట్స్లో ఇంకా 80, 90, 50, 60 ఈ విధంగా ఆ జిల్లా అక్కడున్న అటవీ అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారము వేకెన్సీస్ ప్రకారము ఖాళీలు ఉన్నాయి. అయితే అతి తక్కువ చూసినట్లయితే గద్వాల్ డిస్ట్రిక్ట్. సాధారణంగా జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్లో అటవీ విస్తీర్ణం చాలా తక్కువ ఉంటుంది. అయితే అక్కడ వేకెన్సీస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఓన్లీ 3 వేకెన్సీస్ ఇన్ జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. అదేవిధంగా జనగాం డిస్ట్రిక్ట్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి, సూర్యాపేట డిస్ట్రిక్ట్లో కూడా 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా తక్కువ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఇవి. ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే ఒకవేళ ఈ వేకెన్సీస్తోనే నోటిఫికేషన్ ఇస్తే మరి మీరు ప్రిపేర్ అవ్వచ్చా కాకూడదా అని ఒక డిసిజన్ తీసుకోవచ్చు. యాక్చువల్లీ 2-3 వేకెన్సీస్ ఉన్నా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, కానీ ప్రాక్టికల్గా చూసినట్లయితే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇది గమనించాల్సిన విషయం. అయితే ఇది ప్రస్తుతానికి ఉన్న వేకెన్సీస్, యాడ్ చేస్తే ఇంకా పెరగొచ్చు. ఎక్కడైతే తక్కువ ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్స్లో కూడా పెరిగే అవకాశం ఉంది. హోప్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ వేకెన్సీస్. ఓకే,
ఇది. నెక్స్ట్ ఇక మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్ని డిస్ట్రిక్ట్స్ వైజ్గా, ఈ 1393 వేకెన్సీస్ సంబంధించి మొత్తం ఒక లిస్ట్ అనేది ఉంటుంది కదా, అది మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తా. బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు యాడ్ జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. అక్కడ మీకు షేర్ చేస్తా, అక్కడ మీరు డిస్ట్రిక్ట్స్ వైజ్గా ప్రస్తుతానికి ఉన్న వేకెన్సీస్ చూసుకోవచ్చు, ఇంకా పెరిగితే కూడా పెరగచ్చు. ఇది నెక్స్ట్ శాలరీ జీతము, ఎందుకంటే ఉద్యోగం అనగానే మనకు గుర్తొచ్చేది జీతం. జీతం చేయకుండా అంటే జీతం రాకుండా ఉద్యోగం ఎవరు చేయరు. అయితే ఈ జీత భత్యాలు ఎట్లా ఉంటాయని చూసినట్లయితే స్కేల్ ఆఫ్ ది జాబ్ వచ్చేసి 24,280 నుంచి 72,850 అనేది స్కేల్. ప్రాథమికంగా స్టార్టింగ్లో వచ్చేటువంటి స్కేల్ ఇది. అంటే 24,280 అనే శాలరీతో స్టార్ట్ అవుతాం, 24,280 బేసిక్ పే అని చెప్పేసి అంటాం. అయితే ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి అనేక రకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి. సాధారణంగా ఉండేటువంటి డిఏ కావచ్చు, హెచ్ఆర్ఏ కావచ్చు, వాటితో పాటు ఇంకా కొన్ని ప్రాంతాలలో స్పెషల్ హెచ్ఆర్ఏ అని చెప్పేసి, అదేవిధంగా కొన్ని అంటే యూనిఫామ్ అలవెన్స్ అని చెప్పేసి ఇలా కొన్ని రకరకాల అలవెన్సెస్ అవన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని కలుపుకొని అందులో వచ్చే శాలరీ చూసినట్లయితే గ్రాస్ శాలరీ అంటే మొత్తంగా వచ్చే స్థూల జీతము 34,000 నుంచి 37,000 వరకు ఉండొచ్చు. ఓకే, 34,000 నుంచి 37,000 వరకు స్టార్టింగ్లో జాయిన్ అయిన కొత్తలోనే జీతం మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అందులో కొన్ని డిడక్షన్స్ పోతాయి, ఓకే, కొన్ని కటింగ్స్ అంటే కొన్ని రెడ్యూస్ అవుతాయి. సో అవన్నీ తీసేసిన తర్వాత నెట్ శాలరీ అంటే ఇన్ హ్యాండ్ శాలరీ అని చెప్పేసి అంటాం కదా, చేతికి వచ్చేటువంటి జీతం వచ్చేసి 30,000, మినిమం 30,000 వస్తుంది. సో 30 నుంచి 34,000 వరకు డిపెండ్స్ ఆన్ ద వర్కింగ్ ప్లేస్ని బట్టి, అక్కడ ఉండే అలవెన్సెస్ని బట్టి 30,000 నుంచి 34,000, కొన్ని ప్రాంతాల్లో ఇంకొంత ఎక్కువగా కూడా వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న స్కేల్ ప్రకారం. అయితే పీఆర్సీ మళ్ళీ కొత్త పీఆర్సీ కూడా ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది, ఇప్పటికే టైం అయిపోయింది. అయితే పీఆర్సీ పైన ఒక కమిటీ కూడా వేసినట్లుగా ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే నాటికి స్కేల్ మారితే అంటే కొత్త పీఆర్సీ అమల్లోకి వస్తే అప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది, కనీసం ఒక 10 నుంచి 12,000 జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. సో అది కనుక జరుగుతుంది 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత అయినా సరే అట్లీస్ట్ 1-2 ఇయర్స్లో జరుగుతుంది కాబట్టి, సో మొత్తంగా 40-45,000 జీతము మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది శాలరీస్. అదేవిధంగా ఎలిజిబిలిటీ అర్హతలు ఏమిటి అని చూసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూద్దాం ఫస్ట్. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి అన్నారు, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్. ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్స్లో పోలీస్ కానిస్టేబుల్ ఉంది, కానీ దానికి అనేక రకాల ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎఫిషియన్సీ టెస్ట్లు ఉన్నాయి, ఇక్కడ కొంత సడలింపు కొంత తక్కువ ఉంది వాటితో కంపేర్ చేస్తే. కాబట్టి సాధారణమైనటువంటి హైట్ అట్లాంటివి ఉన్నా కూడా మీరు ఎలిజిబిలిటీ సాధిస్తారు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇంటర్మీడియట్, సో 10+2 అంటాం కదా, ఆ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఈక్వలెంట్ అని చెప్పేసి అన్నారు. అయితే ఫిజికల్ మెజర్మెంట్స్ మరి ఏమున్నాయి, ఫిజికల్ మెజర్మెంట్స్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మెన్ చూసినట్లయితే హైట్ వచ్చేసి 163 సెంటీమీటర్స్, 163 సెంటీమీటర్లు. ఓకే, సో 163, అదే మనకు పోలీస్ కానిస్టేబుల్లో ఎస్ఐ ఆఫ్ పోలీస్లో అయితే 166.7 సంథింగ్ ఎంత ఉంటుంది, అంటే దీనికంటే ఇంకో 3-4 సెంటీమీటర్స్ ఎక్కువనే ఉంటుంది. కానీ ఇక్కడ 163 అంటే ఒక యావరేజ్గా ఉండేటువంటి హైట్గా తీసుకోవచ్చు, 5.3-5.4 ఆ రేంజ్లో ఉన్నటువంటి హైట్గా తీసుకోవచ్చు సెంటీమీటర్స్లో 163 సెంటీమీటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్, ఎందుకంటే నేను గతంలో రాసిన ఈ టెస్ట్లని క్వాలిఫై అయినా ఉద్యోగం కూడా సాధించిన, ఎందుకు అనంటే నా హైట్ వచ్చేసి ఎగ్జాక్ట్ 163 సెంటీమీటర్స్ దగ్గర ఉన్నా కాబట్టి హైట్ వచ్చేసింది, దాదాపుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని క్వాలిఫై అవ్వగలిగిన, అంటే నేను ఒక యావరేజ్ లేదంటే కొంత తక్కువ హైటే ఉన్నటువంటి పర్సన్నే క్వాలిఫై అవుతున్న హైట్ ప్రకారంగా. కాబట్టి మీరు కూడా మరీ పొట్టిగా ఉంటే తప్ప దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు హైట్ విషయంలో. నెక్స్ట్ చెస్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి 84 సెంటీమీటర్స్ ఉండాలి, అంటే మనకు చెస్ట్ రౌండ్గా అంటే మొత్తం చూస్తారు అంటే కొలుస్తారు 84 సెంటీమీటర్స్, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, మినిమం 84 సెంటీమీటర్స్. అదేవిధంగా ఎక్స్పాన్షన్ అంటే మనము శ్వాస తీసుకున్నప్పుడు, మనం బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మనకు లంగ్స్లోకి గాలి వెళ్ళి మనకు ఈ పర్సనాలిటీ అంటే ఈ చెస్ట్ వెడల్పు అవుతుంది కాబట్టి ఎక్స్పాన్షన్ అంటే గట్టిగా గాలి తీసుకున్నప్పుడు ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే 84 బార్డర్లో 84 కనుక మీ చెస్ట్ మెజర్మెంట్ ఉంటే ప్లస్ 5 అంటే 89 రావాలి, ఎప్పుడు బ్రీతింగ్ మనము తీసుకున్నప్పుడు, శ్వాస గట్టిగా తీసుకున్నప్పుడు, ఎక్స్పాన్షన్. సో ఈ మూడు కండిషన్స్ ఉంటాయి. ఓకే, మెన్ విషయంలో. ఇక ఫీమేల్ అంటే ఉమెన్ విషయంలో ఉన్నాయా, అంటే ఎస్ ఉమెన్ విషయంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్, సాధారణంగా అయితే 152.5 అట్లా ఉంటుంది పోలీస్ కానిస్టేబుల్ అట్లాంటి వాటికి 152.5 ఉంటుంది, కానీ ఇక్కడ 150 మాత్రమే అడిగారు. సో గర్ల్స్లో కూడా కొంత కానిస్టేబుల్ నోటిఫికేషన్తో పోలిసి దీంట్లో కొంత తక్కువ హైట్ అడుగుతున్నారు 150 సెంటీమీటర్స్. చెస్ట్ వచ్చేసి అరౌండ్ ద మెజర్మెంట్
79 సెంటీమీటర్స్ అడుగుతున్నారు. ఎక్స్పాన్షన్ విషయంలో మాత్రం సేమ్ బాయ్స్తో ఈక్వల్ కానీ 5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే 79 కనుక మెజర్మెంట్ వస్తే ప్లస్ 5 అంటే 84 వరకు ఎక్స్పాన్షన్ కావాలి. నెక్స్ట్ ఐసైట్, కంటి చూపుకు సంబంధించి కూడా మనకి ఇక్కడ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అయితే ఈ మెడికల్ టెస్ట్ అనేది ప్రత్యేకంగా కండక్ట్ చేయరు, సర్టిఫికేట్ తీసుకొని రమ్మంటారు. అంటే మనం కనుక ఎగ్జామ్ రాసిన తర్వాత మెరిట్ వచ్చి వాకింగ్ టెస్ట్ ఉంటుంది కదా, వాకింగ్ టెస్ట్ కనుక సెలెక్ట్ అయితే ఆ టెస్ట్ కంటే ముందే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా మనకు సరోజినమ్మ కంటి ఆసుపత్రి ఉంది కదా మెహదీపట్నం దగ్గర, అక్కడ తీసుకొని రమ్మని చెప్పారు. అయితే సో మనం అక్కడ టెస్ట్లకు అటెండ్ అయితే టెస్ట్లు అంటే విత్ గ్లాసెస్, అంటే గ్లాసెస్ ఉండాలా వద్దా అంటే ఉండొచ్చు. ఇప్పుడు నాకున్నటువంటి పాయింట్ కూడా చాలా ఎక్కువనే ఉంటుంది, అయినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విత్ స్పెట్స్తోనూ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కాబట్టి నేను క్వాలిఫై అయిపోయినా. సో నేనే కాదు చాలామంది వేలాది మంది క్వాలిఫై అయినారు. సో విత్ స్పెట్స్ లేదా వితౌట్ స్పెట్స్తోనా సాధారణ కంటి చూపు ఉంటే సరిపోతుంది. కానీ కలర్ బ్లైండ్నెస్ని అంటే మనకు రంగును గుర్తించకుండా కలర్ బ్లైండ్నెస్ అనే ఒక సమస్య ఉంటుంది కదా, అట్లా ఉంటే మాత్రం యాక్సెప్ట్ చేయరు. కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు. కానీ పాయింట్ ఏదైతే ఉంటుందో కంటికి కంటి చూపులో ఈ ఏదైతే ఉంటుందో విత్ స్పెట్స్ కానీ వితౌట్ స్పెట్స్ కానీ యాక్సెప్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి ఐసైట్ నార్మల్ టెస్ట్, నార్మల్ ఐసైట్ టెస్ట్ అని చెప్పేసి అంటాము. ఇది ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టార్టింగ్లో అవసరం లేదు, స్టార్టింగ్లో అప్లై చేసేటప్పుడు అవసరం లేదు, తర్వాత మీరు మాత్రం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది వచ్చేసి కంటి చూపుకు సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవి మెజర్మెంట్స్ అంటాము. ఇదేమో ఎఫిషియన్సీ అంటే మన శక్తి మన సామర్థ్యానికి సంబంధించి వాకింగ్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ అనేది మెన్ పురుషులకైతే 25 కిలోమీటర్స్ 25 కిలోమీటర్లు 4 గంటల్లో నడవాలి. ఉమెన్ అయితే సేమ్ 4 గంటలే కానీ 16 కిలోమీటర్లు నడిస్తే సరిపోతుంది. సో దీనికి వచ్చేసి మనకు టెస్ట్లు అనేది కండక్ట్ చేస్తారు. సాధారణంగా మనకు అంటే ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్లోనే కండక్ట్ చేస్తారు. సో నేను 2017 నోటిఫికేషన్లో అప్లై చేసి అప్పుడు రాసినప్పుడు నాకు వాకింగ్ టెస్ట్ వచ్చేసి అమరాబాద్లో అంటే ఈ మున్ననూరు అని చెప్పేసి అంటాం కదా, మున్ననూరు లేదా మన్ననూరు, సో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో కండక్ట్ చేశారు. మనకు కరెక్ట్గా చెప్పాలంటే మనం సలేశ్వరం వెళ్ళడం కోసం శ్రీశైలం వెళ్ళే రూట్లో మధ్యలో సలేశ్వరం ఉంటుంది కదా జాతర, అక్కడికి టర్న్ అయ్యే దగ్గర అక్కడ ఉంది అన్నట్లు. అక్కడ ఫారెస్ట్ వాళ్ళది సఫారీ అంటే మనకు ఫారెస్ట్ సఫారీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఫరహాబాద్ వ్యూ పాయింట్ అవన్నీ ఉంటాయి. సో ఆ ప్రాంతంలోనే అడవిలోనే ఒక పెద్ద సర్కిల్ లాగా తయారు చేసి సో అందులో రెండు మొత్తం 25 కిలోమీటర్స్ వచ్చే విధంగా 2-3 రౌండ్స్ వాకింగ్ అయితే చేయించడం జరిగింది. సో వాకింగ్ టెస్ట్ అనేది అటవీ ప్రాంతంలో ఉండొచ్చు లేదంటే బయట కూడా ఓపెన్ ప్లేస్లో కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ 4 గంటల్లో కంప్లీట్ చేయాలి, 4 గంటల్లో 25 కిలోమీటర్స్. అయితే కొంత ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది, డైరెక్ట్గా వెళ్తే కూడా అటెంప్ట్ చేయొచ్చు. నేను డైరెక్ట్గా వెళ్ళిపోయినా, ఒక్క రోజు కూడా ప్రాక్టీస్ చేయకుండానే డైరెక్ట్గా అటెండ్ కావడం జరిగింది. సో క్వాలిఫై అయినా, కాకపోతే బాగా ఒక 2-3 డేస్ పెయిన్స్ వచ్చి లేవలేకపోయినా కానీ క్వాలిఫై అయితే ఈజీగా కావచ్చు. ఈజీ మీన్స్ 90% ఆఫ్ ది క్యాండిడేట్స్ కంప్లీట్ చేస్తారు. ప్రతి బ్యాచ్లో ఒక 100 మందిని కనుక పంపిస్తే 90 మంది మినిమం క్వాలిఫై అవుతారు, అంత కంఫర్టబుల్గానే ఉంటుంది వాకింగ్ టెస్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఉమెన్ అయితే సేమ్ 4 అవర్స్లో 16 కిలోమీటర్స్ కాబట్టి 99% క్వాలిఫై అవుతారు, 99% క్వాలిఫై అవుతారు. ఇది వచ్చేసి వాకింగ్ టెస్ట్. ఇవి క్వాలిఫై అయితే ఇవి ఉంటే సరిపోతుంది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను. ఓకే, ఇక ఏజ్ లిమిట్ ఎంత ఉంటుందయ్యా అంటే ఏజ్ వచ్చేసి 31 ఇయర్స్ యాజ్ పర్ ఓల్డ్ నోటిఫికేషన్, ప్రీవియస్ నోటిఫికేషన్ యాజ్ పర్ 2017 నోటిఫికేషన్ 31 ఇయర్స్, 31 సంవత్సరాలు. అయితే దీనికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు. ఎస్సీ ఎస్టీ ఎస్టీ బీసీలకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. అదేవిధంగా ఇతర కొన్ని ఉన్నాయి కదా, అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అట్లాంటివి కూడా ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ఈ 31 సంవత్సరాలు ఏదైతే జనరల్గా ఉందో దీనికి మన గత నోటిఫికేషన్స్కి 10 సంవత్సరాలు పెంచినారు కదా, 10 సంవత్సరాలు పెంచారు కదా, అది కూడా అప్లై అవుతుంది. సో ఇప్పుడు కనుక ఆ 10 ఇయర్స్ రిలాక్సేషన్ని కంటిన్యూ చేస్తే ఇక్కడ దీనికి 31+10 అంటే 41 ఇయర్స్ ఎలిజిబిలిటీ వస్తుంది, ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు 46 వరకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఆ 10 ఇయర్స్ని కంటిన్యూ చేయకుండా స్టాప్ చేస్తే కనుక 31 ఇయర్స్ ఉంటుంది ప్లస్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉంటుంది. ఇది జనరల్గా, బట్ 10 ఇయర్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలే మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మీరందరూ కూడా ఎలాంటి డౌట్ లేకుండా ప్రిపరేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఏముంటుంది, పరీక్ష వచ్చేసి 2 పేపర్లు ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ ఎలాంటివి ఉండవు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనే కండక్ట్ చేస్తుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్లో మనకు 11 ఏరియాస్ ఉన్నాయి, 11 రకాల అంశాలు ఇచ్చారు. సో మొత్తం 100 క్వశ్చన్స్ అడుగుతారు, 90 నిమిషాలు ఉంటుంది, 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ చేయాలి, 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 2 ఆల్సో సేమ్, 90 నిమిషాల్లో 100 క్వశ్చన్స్ 100 మార్కులు ఉంటుంది, 100+100 200 మార్క్స్కి మొత్తం 200 మార్కులు పరీక్ష జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ ఇలాంటివి లేవు. అప్లికేషన్ సాధారణంగా 100,000 సంఖ్యలో వస్తుంది కాబట్టి ఓఎంఆర్ బేస్డ్గా అంటే ఆఫ్లైన్ మోడ్లోనే ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పేపర్ 1లో ఏముంటుందంటే జనరల్ నాలెడ్జ్ అన్నారు, జనరల్ స్టడీస్ కూడా కాదు జనరల్ నాలెడ్జ్.
జనరల్ స్టడీసు, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ ఒకే రకంగా ఉన్నప్పటికీ కొంత తేడా ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అనేది కొంతవరకు బేసిక్ స్థాయిలో ఉంటుంది, కొంత దానికంటే ఎక్కువ స్థాయిలో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అంటే ఇంకొంత డీప్గా మనం దానిపైన స్టడీ చేసి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇక్కడ అడిగింది జనరల్ నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పేసి అన్నారు. ఎస్ఎస్సి స్టాండర్డ్లో జనరల్ నాలెడ్జ్ అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ జనరల్ మ్యాథమెటిక్స్ కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో గత పేపర్ అంటే గత ప్రశ్నపత్రం చూస్తే కూడా బేసిక్స్ టు మోడరేట్ లెవెల్, బేసిక్స్ నుంచి ఈజీ టు మోడరేట్ లెవెల్లోనే పేపర్ మనకు కనిపించింది. ఓకే, ఇవి రెండు పేపర్స్. అయితే పేపర్ వన్ జనరల్ స్టడీస్లో ఏముంటుంది అని అంటే మనకు కరెంట్ అఫైర్స్ ఉంటుంది, సైన్స్ జనరల్ సైన్స్ ఉంటుంది, అదేవిధంగా జాగ్రఫీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది అంటే మోడర్న్ హిస్టరీ ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చరు, తెలంగాణ మూమెంటు, తెలంగాణ స్కీమ్స్ అంటే జనరల్ స్టడీస్లో ఉండే సాధారణ అన్ని సబ్జెక్ట్సే ఉంటాయి. వాటితో పాటు ఎథిక్స్ అని చెప్పేసి కూడా ఒక ఏరియా మెన్షన్ చేశారు. లెవెన్త్ పాయింట్లో ఎథిక్స్ అంటే మనకు నైతిక విలువలు ఉంటాయి కదా, దానిపైన కూడా ఒక 7 నుంచి 8 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పేపర్ వన్ జనరల్ స్టడీస్. ఓకే, పేపర్ టూ వచ్చేసి మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్ ఒకటి కాదు, మొత్తం ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంది. ఈ విషయం గమనించాలి, ప్యూర్ మ్యాథ్స్ ఆల్సో ఇంక్లూడెడ్. అంటే మనకి ఇందులో ఉన్నటువంటి ఏరియాస్ అర్థమెటిక్, జనరల్ అర్థమెటిక్ ఉంటుంది, దాంతోపాటు ఆల్జీబ్రా ఉంటుంది, అదేవిధంగా ట్రిగ్నోమెట్రీ అంటే మనకు త్రికోణమితి అంటాం కదా అది ఉంటుంది, జామెట్రీ ఓకే రేఖాగణితం ఉంటుంది, అదేవిధంగా మెన్సురేషన్ అంటే మనకు ఏమంటారు పరిమాణాలను కొలుస్తాం కదా మనము, అంటే ఘన పరిమాణాలు, వైశాల్యాలు ఇవన్నీ కొలిసేది ఉంటుంది కదా, క్షేత్రమితి అని చెప్పేసి అంటాము, మెన్సురేషన్ ఉంటుంది. స్టాటిస్టిక్స్ కూడా ఉంటుంది. ఈ 6 ఏరియాస్ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఒక్కొక్క దాని నుంచి 15 నుంచి 20 క్వశ్చన్స్ అడగవచ్చు. సో ఈ విధంగా చూస్తే అర్థమెటిక్ నుంచి ఒక 20 క్వశ్చన్స్ అడిగినా ఇంకో 80 క్వశ్చన్స్ అయితే మనం ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పేపర్ టూ అనేది ఎక్కువ శాతము మ్యాథ్స్, అంటే ఎంపీసీ, ఒకవేళ మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుంటే మీరు బీటెక్లు కానీ ఎంపీ అంటే మ్యాథ్స్ మీద డిగ్రీలు కానీ అట్లా చేసిన వాళ్ళకు, మ్యాథ్స్ పైన బాగా పట్టున్న వాళ్ళకు, పట్టులేకపోయినా అట్లీస్ట్ బేసిక్స్ ఉన్న వాళ్ళకు ఇది ఎక్కువగా అనుకూలిస్తుంది. ఇక సైన్స్ అదేవిధంగా ఇతర కోర్సులు, ఆర్ట్స్కి సంబంధించినటువంటి కోర్సులు చేసినటువంటి వాళ్ళకు మీరు బేసిక్స్ కనుక అంటే మీరు అంటే కొంతమంది సైన్స్ కోర్సెస్ చేసినా కూడా ఇతర సబ్జెక్ట్స్ పైన, మ్యాథ్స్ పైన కూడా కొంతమందికి అవగాహన ఉంటుంది, బాగానే చేస్తారు, అట్లీస్ట్ బేసిక్స్ ఉంటాయి. అట్లా ఉన్నటువంటి పర్సన్స్కి ఇది ఈజీగానే ఉంటుంది. ఈజీగా మీన్స్ కరెక్ట్ ప్రిపరేషన్ చేస్తే టైం కూడా ఉంది కాబట్టి యూ కెన్ అచీవ్. అయితే కంప్లీట్గా మ్యాథ్స్ చేయలేను, కంప్లీట్గా నాకు మ్యాథ్స్ అంటేనే భయము, మ్యాథ్స్ అంటేనే బేసిక్స్ లేవు, ఈ జనరల్ ఆర్థమెటిక్ చేయడం కోసమే నేను నానా తిప్పలు పడుతున్నా, ఇక ప్యూర్ మ్యాథ్స్ చేయలేను అనుకున్న వాళ్ళకు మాత్రం కొంత ఇబ్బంది అవుతుంది, ఈ టైంలో నేర్చుకోవడానికి కూడా కొంత కష్టంగానే అనిపిస్తుంది. ఓకే, ఇది ఫ్యాక్ట్. అయితే సో మొత్తంగా చూసినట్లయితే ఈ రెండు పేపర్స్ మాత్రమే ఉంటాయి. ఇది వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఏమంటారు ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, అదేవిధంగా కట్ ఆఫ్ మార్కులు, గత సంవత్సరం ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది అని చెప్పేసి కూడా కొంతమంది అడిగారు. గత సంవత్సరము అవుట్ ఆఫ్ 200 మార్క్స్కి 120-130 మధ్యలో కట్ ఆఫ్ అయినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క రకంగా ఉంది. సో 120-130 కొన్ని దగ్గర 110 ప్లస్ వచ్చినా కూడా కట్ ఆఫ్ అయ్యింది, ఉమెన్కి ఇంకా తక్కువ అయింది, ఈ విధంగా ఉంది గతంలో. ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఓపెన్లో కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి యావరేజ్గా అంటే సాధారణంగా ఒక 50 నుంచి 60 నుంచి 70 వేకెన్సీస్ మినిమం ఉన్నట్లయితే 130 నుంచి 140 మార్కులు అవుట్ ఆఫ్ 200కి 130 నుంచి 140 మధ్యలో కట్ ఆఫ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు ఆ టార్గెట్ని పెట్టుకొని ప్రిపేర్ అయితే 100% మీరు ఓపెన్లోనే సేఫ్ జోన్లో ఉంటారు. ఇక కొన్ని జిల్లాలు ఉన్నాయి కదా అంటే నాగర్ కర్నూలు, ఆసిఫాబాద్ ఇలాంటి జిల్లాల్లో అయితే 125 ప్లస్ వచ్చినా కూడా ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ గద్వాలు ఇలాంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా ఇలాంటి వాటిలో అయితే 140 ప్లస్ 145 అలా వస్తేనే, ఎందుకంటే ఉన్నాయో 2-3 వేకెన్సీస్ కాబట్టి టాప్లో ఉంటేనే, టాప్ 2-3లో ఉంటేనే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అయితే వేకెన్సీస్ అనేవి ప్రస్తుతం ఇది ఫిక్స్డ్ కాదు, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. సో 130 నుంచి 140 యావరేజ్గా మీరు చేయగలిగే విధంగా అంటే పేపర్ వన్ పేపర్ టూ కలిపి 65 నుంచి 70%, ఇంకా కుదిరితే ఒక 75%, 75% మార్కులు తెచ్చుకునే విధంగా ప్రిపరేషన్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ద సెలక్షన్ లిస్ట్. ఓకే, ఇది అన్నట్లు. ఇక నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రొఫైల్ ఒకటి ఉంది. జాబ్ ప్రొఫైల్ ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఈ ఉద్యోగం ఎవరికి సెట్ అవుతుంది, ఎవరికి సెట్ కాదు, అసలు ఉద్యోగంలో ఏముంటుంది, ఇవన్నీ కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. దీనిపైన నాకు చాలా డీప్ నాలెడ్జ్ ఉంది, సో అదంతా కూడా మీకు షేర్ చేస్తాను. దానికంటే ముందు ఒక విషయం ఏంటంటే ప్రిపరేషన్కి సంబంధించి పుస్తకాలు కావచ్చు లేదంటే సోర్సెస్ గురించి కూడా అడుగుతారు. సోర్సెస్ విషయానికి వస్తే మీరు జనరల్ స్టడీకి సంబంధించి మార్కెట్లో ఉన్న ఏవైనా మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకోవచ్చు. ఇక పేపర్ టూకి సంబంధించి స్కూల్ బుక్స్ ఏవైతే ఉంటాయో అంటే 8th, 9th, 10th లేదంటే 6th to 10th వరకు ఉన్నటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ మ్యాథ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. వాటికి కొంత షార్ట్ కట్స్ ఏవైనా కోర్సెస్ అవైలబుల్ ఉంటే
మార్కెట్లో మీరు కొంత షార్ట్కట్స్ అప్లై చేసుకుంటే ఈజీగా మీరు పేపర్ టూ చేస్తారు. పేపర్ వన్కి సంబంధించి మీరు 6th to 10th సోషల్ బుక్స్, సైన్స్ బుక్స్ ఇవన్నీ చదవచ్చు, కానీ అది లెంతీ అవుతుంది. సో దాని బదులు డైరెక్ట్గా మార్కెట్లోనే జనరల్ స్టడీస్ పైన, అంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, రిలీజ్ అయినటువంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో లేటెస్ట్గా అవి తీసుకోవచ్చు. లేదు అని అంటే ఇంకా సింప్లిఫైడ్గా, ఇంకా షార్ట్గా, ఇంకా ఈజియెస్ట్గా ఉండాలి అని అనుకుంటే, సో నేను మన బౌన్స్ బ్యాక్ ఛానల్లోనే ఒక కోర్స్ అనేది లాంచ్ చేసిన ఈరోజే. ఆ కోర్స్ వచ్చేసి సేమ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్స్ అని చెప్పేసి, FBO అని చెప్పేసి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 అని చెప్పేసి ఉంటుంది. అంటే GS పేపర్ 1 కోసము ఒక కోర్సు లాంచ్ చేసిన. సో అందులో ఇప్పటి ప్రస్తుతం అయితే 8 ఏరియాసు, అంటే అవుట్ ఆఫ్ 11 ఉన్నాయి కదా, 11 పార్ట్స్లో 8 పార్ట్స్కి సంబంధించి, 8 పార్ట్స్కి సంబంధించి కంటెంట్ అప్లోడ్ చేసిన. సో రిమైనింగ్ వాటిలో కరెంట్ అఫేర్స్ అవి ఉన్నాయి కాబట్టి అవి ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్కి 2 మంత్స్ ముందు మీకు, అంటే మార్చ్ 2023 ఏదైతే ఉంటుందో ఆ మంత్లో మీకు కరెంట్ అఫేర్స్ అప్లోడ్ చేస్తా. ఎందుకంటే కరెంట్ అఫేర్స్ లేటెస్ట్ చదవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎథిక్స్కి ఉంది కదా, ఎథిక్స్ వాటిపైన కూడా క్లాసెస్ యాడ్ చేస్తా. ఇక సైన్స్ అనేది నోట్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఈ విధంగా జనరల్ స్టడీస్ కోర్సులో 11 టాపిక్స్లో 6 టాపిక్స్కి క్లాసెస్ ప్లస్ నోట్సు, 5 టాపిక్స్కి ఓన్లీ నోట్స్ అందించడం అయితే జరుగుతుంది మన కోర్సులో. మీరు కోర్సు ప్రొఫైల్ చూసి నచ్చితే తీసుకోవచ్చు. సో 9 మంత్స్ టైం ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఏవైతే నేను అప్లోడ్ చేయలేదో వాటిని కూడా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను. సో డోంట్ వరీ, వితిన్ 2-3 మంత్స్లో అవి కూడా వచ్చేస్తాయి, ఎక్సెప్ట్ కరెంట్ అఫేర్స్. కరెంట్ అఫేర్స్ మాత్రము ఎగ్జామ్కి ముందు 2 మంత్స్ ముందు, అంటే మార్చ్ నెలలో ఎగ్జామ్ ఉంటే మార్చ్లో మీకు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అనేటివి అందించాలి కాబట్టి అప్పుడు అందించే ప్రయత్నం చేస్తా, అందిస్తా ఖచ్చితంగా. ఇది వచ్చేసి మన కోర్సు. ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ ఉంది. బట్ కోర్సు లాంచ్ చేసిన కాబట్టి, లాంచ్ చేసినటువంటి సందర్భంలో స్టార్టింగ్ మెంబర్స్కి మీకు ఆఫర్స్ ఇవ్వడం అనేది నేను గతంలో కూడా ప్రతి కోర్సుకు చేసిన కాబట్టి, ఇప్పుడు 75% మీకు ఆఫర్ ఉంటుంది, 75% డిస్కౌంట్ ఉంటుంది. సో 250 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది, 250 రూపాయలు, కొంత ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి కొంత ఒక 10-20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో 250 నుంచి 270 మధ్యలో ప్రైస్ అనేది మీకు చూపిస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్. డిస్కౌంట్కి సంబంధించి మీరు పేమెంట్ చేసే ముందే మీకు కూపన్ కోడ్ కనిపిస్తుంది, కూపన్ కోడ్ అప్లై చేయండి. సో ఈ కోర్స్ వచ్చేసి మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్, బీబీసీ యాప్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అంటే అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీరు కోర్సులోకి, అంటే యాప్లోకి రావచ్చు, మీ నెంబరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి, లేదంటే ప్లేస్టోర్లో కూడా మన యాప్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి అయినా రావచ్చు. ఓకే, సో రిస్క్ లేకుండా డైరెక్ట్గా మీకు లింక్లోనే, అంటే డిస్క్రిప్షన్లోనే యాప్ లింక్ ఇస్తున్నా, మీరు చూసి జాయిన్ తీసుకోండి, అవసరమైతే తీసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. ఇది ఇక నెక్స్ట్ సోర్స్ విషయంలో నేనైతే బెస్ట్ కంటెంట్ ఇస్తా, 100% కాదు, అంతకంటే ఎక్కువగానే నా నోట్స్, నా ఎఫర్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి అసలు ఏముంటుంది, బీట్ ఆఫీసర్ అంటే ఏంటి అంటే, అటవీ అనేది మనకు మన రాష్ట్రంలో ఉన్న అటవీని సర్కిల్స్ లాగా, డివిజన్స్ లాగా ఈ విధంగా డివైడ్ చేశారు డిస్ట్రిక్ట్స్ ఏరియాని బట్టి. అందులో ఒక్కొక్క డివిజన్ కింద మళ్ళీ రేంజ్లు అని చెప్పేసి ఉంటాయి, రేంజ్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి, ఓకే, ఇదంతా ఒక డివిజన్ అనుకుంటే ఇందులో ఒక 4 రేంజ్లు రేంజ్ అని చెప్పేసి అంటాం. ఈ రేంజ్ ఉండే అధికారే రేంజ్ ఆఫీసర్ అని చెప్పేసి అంటాం. ఆ నోటిఫికేషన్ కూడా ఉంది, రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా మనకు రాబోతుంది, వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. అయితే రేంజర్లు అంటాం. ఇందులోనే మళ్ళీ మనకు సెక్షన్లు అని చెప్పేసి ఉంటాయి. రేంజ్ అనేది సెక్షన్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ఈ సెక్షన్స్ మళ్ళీ అనేక బీట్లుగా డివైడ్ చేయబడి ఉంటుంది. ఒక రేంజ్ని సెక్షన్స్ చేస్తారు, ఒక రేంజ్ని 10 సెక్షన్స్ చేస్తారు అనుకుందాం. ఆ 10 సెక్షన్స్ని మళ్ళీ ఒక్కొక్క సెక్షన్ని 3-4 బీట్లుగా తయారు చేస్తే ఆ విధంగా 20-30 బీట్లు ఉండొచ్చు. లేదంటే ఒక రేంజ్లో రెండే సెక్షన్స్ ఉంటే ఒక్కొక్క దాంట్లో 4-5 ఉంటే ఒక 5 నుంచి 10 వరకు బీట్లు అనేటివి ఉండొచ్చు. అయితే ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క అధికారాన్ని నియమిస్తారు. గతంలో ఈ ఉద్యోగం పేరు ఫారెస్ట్ గార్డ్ అని చెప్పేసి ఉండేది. అదేవిధంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అనేది ఉండేది. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాన్ని తీసేశారు. సో ఫారెస్ట్ గార్డ్ అనే పేరుని ఇప్పుడు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగం ఒక బీట్ అనే దానికి ఉంటుంది. బీట్ అంటే ఏంటి అంటే అడవికి సంబంధించినటువంటి ఒక ఏరియా. అడవి అంటే ఒక బీట్ కింద కేవలం అడవి ఒకటే రాదు, అడవితో పాటు మామూలుగా అంటే ఒక ఏరియాలో ఒక బీట్ అనేది తయారు చేసినప్పుడు ఆ బీట్లో, ఇది బీట్ అనుకుంటే ఇందులో కొంత భాగం దట్టమైన అడవులు ఉండొచ్చు, కొంత భాగం వ్యవసాయ పొలాలు కూడా ఉండొచ్చు. వ్యవసాయ పొలాలు కూడా ఆ పరిధిలోకి వస్తాయి కానీ అటవీ కిందికి రావు, అటవీగా దాన్ని తీసుకోరు. అటవీలో మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ సాధారణ ఈ విధంగా మనకు డివైడ్ చేసి ఉంటారు. అయితే మొత్తం ఆ బీట్ అనేది ఎంత పరిధి ఉంటుందో ఆ పరిధి మొత్తంలో కూడా వాళ్ళ యొక్క యాక్టివిటీస్ ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పొలం, వ్యవసాయ పొలం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క వ్యవసాయ పొలంలో ఒక పెద్ద చింత చెట్టు ఉంది, భారీ చింత చెట్టు పాతకాలంది. ఇప్పుడు ఆ చింత చెట్టు వల్ల పొలంలో బాగా వ్యవసాయ పొలంలో నీడ పడుతుంది, ఒక
ఒకటి లేదా రెండు మడిలు కట్టి ఇంకొంత వరి పెంచుకోవచ్చు అని చెప్పేసి చెట్టు నరికేయాలనుకున్నావు. చెట్టు నరకాలనుకుంటే పొలం ఎవరిది? నీదే. నీ పొలము, నీకే సర్వహక్కులు ఉన్నాయి, నీకే పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, ఎవ్రీథింగ్ నీకుంది కాబట్టి డైరెక్ట్గా నరకుతా అని చెప్పేసి చాలామంది చెట్టు నరికేస్తుంటారు. ఎందుకంటే నేను ఫారెస్ట్లోకి వెళ్తలేను, రిజర్వ్ ఫారెస్ట్ కానీ లేదంటే సాధారణ ఫారెస్ట్లోకి వెళ్తలేను, అడవిలో నేను నరకట్లేదు, నా పొలంలో నేను నరుకుతున్నా అని చెప్పేసి చాలామంది భ్రమపడతారు. కానీ మీ పొలంలో మీరు నరికినా కూడా అటవీ శాఖ నుంచి మీరు ఖచ్చితంగా అనుమతి తెచ్చుకోవాలి. దానికి సంబంధించి కొంత రుసుము ఉంటుంది, అది పే చేసి పర్మిషన్ తీసుకొని అప్పుడు వచ్చి నరకాలి. అలా కాకుండా మీరు సొంతంగా నా పొలంలో నేను నరుకుతా నువ్వేవాడవి అని చెప్పేసి డైరెక్ట్ కనుక మీరు చెట్టు నరికితే అటవీ అధికారులు, ఈ బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్, వీళ్ళు వచ్చేసి రేంజర్లు వచ్చేసి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కేసు లేదంటే ఆ కేసులో జరిమానా కానీ లేదంటే శిక్షలు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొత్తం ఏరియా అంటే బీట్ అనగానే కేవలం అడవి మాత్రమే, చెట్లున్న అడవి మాత్రమే కాకుండా టోటల్ ఆ ఏరియా మొత్తం కూడా ఆ బీట్ పరిధి ఎంత ఉంటుందో అంతలోకి మీ అంటే ఈ ఉద్యోగి యొక్క అధికారాలు ఉంటాయి. అందుకే బీట్ అధికారి అనేవాళ్ళు కేవలం అడవిలోనే కాకుండా విలేజెస్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి దానిపైన కూడా అటవీ అంటే చెట్టు మొక్కలు పర్యావరణం దీనికి సంబంధించిన సర్వహక్కులు కలిగి ఉంటారు. అందుకే మీకు థంబ్నెయిల్లో కూడా అటవీ నీది, అధికారం నీది అని చెప్పేసి అన్నా. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో ఉండేటువంటి ఆఫీసర్సు. ఇంకో విషయము జాబ్ ప్రొఫైల్ విషయంలో ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి డెస్క్ జాబ్ కాదు, ఫీల్డ్ జాబ్. ఖచ్చితంగా ఫీల్డ్ మీదకి వెళ్లాల్సిందే. నేను అబ్బాయిని, నేను అమ్మాయిని, లేదంటే నేను ఆ కారణం ఈ కారణం అని చెప్పేసి నేను ఫీల్డ్లోకి వెళ్ళడం అంటే కుదరదు. నీకు ఇచ్చినటువంటి బీట్ ఏదైతే ఉందో ఆ బీట్ పైన కంప్లీట్ మీకు పట్టు రావాలి. సో అందులో యాక్టివిటీస్ చేయాలి, అంటే యాక్టివిటీస్ అంటే తిరగాలి. అందులో ఉన్నటువంటి రక్షణపరమైనటువంటి చర్యలు ప్రభుత్వము, మీ పై అధికారులు ఏ అయితే బాధ్యతలు ఇస్తారో అవన్నీ కూడా నెరవేర్చాల్సి ఉంటుంది. ఇక బీట్కి సంబంధించి ఎలాంటి వర్క్స్ ఉంటాయి, ఏం చేస్తారు బీట్ ఆఫీసర్లు అంటే ఆ బీట్ పరిధిలో ఒకటి వచ్చేసి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ. అంటే చెట్లు ఉంటాయి, ఫ్లోరా ఫౌనా అని చెప్పేసి అంటాం కదా, అంటే మొక్కలు, జంతువులు, జీవరాశులు ఇవన్నిటిని సంరక్షించే బాధ్యత ఉంటుంది. సంరక్షణ అంటే వాటిని ప్రత్యేకంగా చెట్టుకు నీళ్లు పోసి పెంచడము, జంతువులకు తిండి పెట్టడము ఇలా కాకుండా వాటిని రక్షించడం అంటే ఇక్కడ వాటికి నరికివేత, చెట్లు నరికివేయకుండా, జంతువులు వేటాడకుండా, ఆ అడవి, ఆ జంతువులు, ఆ మొక్కలు వాటికి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఓకే, ఇది రక్షణ. అంటే వేట ఇలాంటివన్నీ కూడా చేయకుండా చేస్తే వాళ్ళపైన కేసులు నమోదు చేయడం ఇవన్నీ ఉంటాయి. సో బీట్ ఆఫీసర్ కేసులు కూడా నమోదు చేస్తారు, కేసెస్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇదొకటి. రెండవది 24 అవర్స్ డ్యూటీ, అంటే 24/7, అంటే పగలు రాత్రి అని ఏముండదు. కానీ భయపడకండి, రాత్రిలో తిరగాల్సిన అవసరాలు చాలా తక్కువ వస్తాయి. కానీ ఏ సందర్భంలో ఉద్యోగం చేయాలి అన్న కూడా చేయాల్సినటువంటి జాబ్ ఇది. నేను 9:30 అంటే 9:30 నేను ఆఫీస్కి వెళ్తాను, 9:30 ఆఫీస్కి వెళ్తాను, 5 లేదా 5:30 నేను రిటర్న్ వచ్చేస్తాను, మిగతా టైంలో నాకు సంబంధం లేదు అనే విధంగా ఉండదు. సో 24/7 యు విల్ బీ ఇన్ ద సర్వీస్, 24 గంటల సర్వీస్లో ఉన్నట్లే. నైట్ 12 గంటలకు ఏమైనా చెట్లు లేదంటే మొక్కలు ఏమైనా స్మగ్లింగ్ అవుతుంది, తీసుకొని వెళ్ళిపోతున్నారు, చెట్లు నరుకుతున్నారు అంటే కూడా వెళ్లాల్సిన సందర్భం వస్తే వెళ్ళొచ్చు, వెళ్ళాలి, అధికారులు ఆదేశిస్తే వెళ్ళాల్సినటువంటి సందర్భం కూడా ఉంటుంది. నెక్స్ట్, ఇక బీట్ ఏరియాలో ఒకటి పర్యావరణ రక్షణ ఒకటి ఉంటుంది, దాంతోపాటు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంటాయి. అంటే అడవికి సంబంధించి అడవిని రక్షించడంలో భాగంగా అనేక రకాల పనులు, అంటే చెక్ డ్యామ్ల నిర్మాణం కావచ్చు, లేదంటే జంతువులకు మొక్కలకు నీళ్ళు అనేటివి అందడం కోసము చిన్న చిన్న కుంటలు, కొన్ని ట్యాంక్స్, కొన్ని కుంటలు లాంటివి ఇక్కడ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా కంట్రూర్ బండింగ్స్ కావచ్చు, లేదంటే రకరకాల వర్క్స్ ఉంటాయి, ఫైర్ వర్క్స్ కావచ్చు, చాలా ఉంటాయి. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు రెగ్యులర్గా పై అధికారుల నుంచి మీకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము, అలాంగ్ విత్ యువర్ సెక్షన్ ఆఫీసర్, మీ సెక్షన్ ఆఫీసర్, రేంజర్ వాళ్ళ యొక్క కోఆర్డినేషన్తోన ఫీల్డ్ లెవెల్లో ఉండి చూసుకోవాల్సిన బాధ్యత ఈ బీట్ ఆఫీసర్ పైననే ఉంటుంది. ఇవి వచ్చేసి వర్క్స్. అయితే ఈ బాధ్యతలు, ఈ ఉద్యోగము ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు భయపడే అవకాశం ఉంటుంది. ఏ ఉద్యోగంలో అయినా పనులు ఖచ్చితంగా ఉంటాయి. సో ఇవన్నీ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు చేయాల్సిందే. కానీ ఇబ్బంది ఏముండదు, అందరి సహకారం, అందరి సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది, గైడ్ చేస్తుంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే తోటి బీట్ ఆఫీసర్స్ కూడా వచ్చి హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇదొకటి. ఇక అటవీ ప్రాంతం వచ్చేసి 2 రకాలుగా కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి మనం ఇందాక డిస్కస్ చేసినట్టు జోగులాంబ గద్వాల లాంటి డిస్ట్రిక్ట్స్, ఇలాంటి డిస్ట్రిక్ట్స్లో అయితే ఏంటంటే ప్రత్యేకంగా దట్టమైన అడవులు లేవు ఎక్కువగా. అటవీ విస్తీర్ణము పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కువ శాతం ఓపెన్ ఫారెస్ట్లే కనిపిస్తుంటాయి. అందులో మనం ఎట్లయినా సంచరించవచ్చు, ఎలా అయినా తిరగవచ్చు, ఎలాంటి భయము అలాంటివి ఉండవు. కానీ ఇప్పుడు నల్లమల ఫారెస్ట్ లాంటివి, కవ్వాల్ టైగర్ రిజర్వ్ కానీ, ఇట్లాంటి భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్స్, అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాస్, అక్కడ ఉన్నటువంటి దట్టమైన అడవులు, ఈ ప్రాంతంలో మరి ఉద్యోగం ఎట్లా అంటే
అక్కడ అలాంటి ప్రాంతాల్లో మీరు ఉద్యోగం చేసినట్లయితే బీట్ ఆఫీసర్ ఉద్యోగం వస్తే అక్కడ ఉండేటువంటి ఫెసిలిటీస్, అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ, అక్కడ ఉండేటువంటి సపోర్ట్ అక్కడ ఉంటుంది. సో ఇలాంటి భయం అవసరం లేదు. సో ఉద్యోగం మీరు పనిచేసే ప్రదేశాన్ని బట్టి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా మీకు కల్పించబడతాయి. ఇది ఉద్యోగానికి సంబంధించి. ఇక మహిళలు అంటే ఉమెన్కి సెట్ అవుతుందా ఈ జాబ్ అని అంటే, సాధారణంగా ఇప్పుడు గ్రూప్ 4 ఉంది, గ్రూప్ 4 ఉద్యోగం ఉంది, బీట్ ఆఫీసర్ ఉద్యోగం ఉంది, గ్రూప్ 4 వచ్చింది, బీట్ ఆఫీసర్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు రెండింటిలో ఏది చేయాలి అని అంటే గ్రూప్ 4కే వెళ్ళండి అని చెప్పేసి నేను చెప్తా, ఎవరికి, ఉమెన్కి అయితే, ఫీమేల్కి. ఎందుకు, అదొక డెస్క్ జాబ్, వాళ్ళ యొక్క జీవన విధానము, వాళ్ళ యొక్క బాధ్యతలు, వాళ్ళ యొక్క కుటుంబ బాధ్యతలు కావచ్చు, పిల్లల పెంపకం కావచ్చు, రకరకాల రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర ఇబ్బందులు కావచ్చు, అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ టైమింగ్స్లో అంటే డెస్క్ జాబ్కి వెళ్ళి 9:30 నుంచి 5:30 ఉద్యోగం చేసుకొని మిగతా టైంలో మిగతా లైఫ్ని లీడ్ చేసుకోవడం అనేది బెటర్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏంటంటే ఈ బీట్ ఆఫీసర్ లాంటిది ఏంటంటే ఎనీ టైం అంటే ఏ టైంలో అయినా ఉద్యోగం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి కంపారిటివ్గా చూసినట్లయితే అప్పుడు నేను గ్రూప్ 4 లాంటి ఉద్యోగం అలాంటి వాటికి ప్రయారిటీ ఇస్తాను, అంటే ఈక్వల్ క్యాడర్లో ఉన్నటువంటి వాటికి. అలా కాకుండా ఇప్పుడు ఏ ఉద్యోగం లేదు, రాసిన దాంట్లో ఏ ఉద్యోగం రాలేదు, ఏ ఉద్యోగం లేదు, ఇదొక్క ఉద్యోగమే ఉంది, ఇదొక్క ఉద్యోగమే బీట్ ఆఫీసర్ మాత్రమే మీకు వచ్చింది, మీకు అదొక్కటే అవకాశం ఉంది అంటే, కొంతమందికి ఏమో ఎలిజిబిలిటీ లేక అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ వరకే చదివి ఉండడం వల్ల ఈ ఉద్యోగానికి రాసి ఉండొచ్చు. కొంతమంది డిగ్రీ ఇప్పుడు చదువుతుండొచ్చు, ఇన్కంప్లీట్ ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే ఇతర డిగ్రీ ఉండి కూడా ఇతర ఉద్యోగాలు రాసినా రాకుండా ఇదొక్కటే వచ్చి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో వేరే ఆప్షన్ లేనప్పుడు ఈ ఉద్యోగాన్ని ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది, చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇంకో విషయము, రోజులు మారే కొద్దీ మనకు టెక్నాలజీ పెరుగుతుంది, మనకు కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఎంత అటవీ ప్రాంతంలో అయినా సరే మనము సురక్షితంగా తిరగగలుగుతున్నాము, మన యాక్టివిటీస్ ఉద్యోగాన్ని చేయగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మీరు ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయితే ఇంకొక 25-30 సంవత్సరాలు మీరు కెరీర్ ఉంటుంది. రాను ఇంకా మంచి ఫెసిలిటీస్, మంచి టెక్నాలజీ, మంచి సెక్యూరిటీ ఆప్షన్స్ వస్తుంటాయి. కాబట్టి నో నీడ్ టు వరీ, ఎలాంటి వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా జాబ్ చేసుకోవచ్చు. ఉద్యోగం మాత్రము ఇది డెస్క్ జాబ్ అయితే కాదు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ డీటెయిల్స్, పూర్తి వివరాలు. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు మన టెలిగ్రామ్ బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అక్కడ మీరు జాయిన్ అయితే మన ఛానల్లో జాయిన్ అయితే అక్కడ నేను అప్డేట్స్ పెడుతుంటా, మీరు నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయొచ్చు. అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, మీరు కోర్సు దీనికి సంబంధించిన కోర్స్ కావాలంటే తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే 75% ఆఫర్ అయితే ఉంది. ఓకే, ఇక డౌట్స్ అన్ని క్లియర్ అయితే అయినాయి అనుకుంటున్నా. సో ఎలాంటి భ్రమలు, ఎలాంటి భయాలు, సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలు, సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ అంటే ప్రిపరేషన్ దెబ్బతీసేటువంటి నెగిటివ్ ప్రచారాలు అవన్నీ పక్కన పెట్టేసి ఈ 9 మంత్స్ సమయాన్ని మీరు దీనికి డెడికేటెడ్గా చదవాలనుకుంటే చదవండి. ఓకే, సో లేదు ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతానంటే వాటి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక్కొక్కటిగా గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి ఇంకా ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయో క్యాలెండర్లో ఒక్కొక్కటిగా అవసరం ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీకు ప్రత్యేక వీడియో ద్వారా డీటెయిల్డ్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.